పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని. బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అప్పవద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. రండి 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 గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. ఓ గోరించో గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేన కొడలికి పెళ్లి చూపులు అంటే ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజ మోగుంది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాణ్ణి ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను, ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, నా దిష్టి తగిలేలా ఉంది నీకు. అలా కూర్చో అమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు, మరి కట్న కానుకల విషయం? అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు, ఇంతకన్నా మాకింకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి? ఇంత ఆలస్యంగా వచ్చారే, రండి కూర్చోండి. కుమారి కూర్చోండి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే, అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య, ఇలా రమ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా, అర్జెంట్ గా ఈ విషయం పూరందరికి చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రాచేలేమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించడం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన ఒప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను, ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు అన్న ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే చేస్తాను, అంతే. అది చూస్తా. ఏ అనన్య,
ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, అది గుడికి వెళ్తున్నాను. నువ్వు గుడికే వెళ్తావో బడికే వెళ్తావో నీ ఇష్టం, పెళ్లి తర్వాత నా ఇష్టం. ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ, అప్పుడు నేను చెప్పిందే నీకు వేదం. ఒకటి గుర్తుంచుకో, నా కళ్ళు 24 గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాయి. నా ఇంటికి రాబోయే కోడలు కట్న కానుకలతో పాటు వారు ప్రతిష్టల్ని కూడా తీసుకురావాలి, అది గుర్తుంచుకో. అయ్యగారు, ఈసారి ఆట నాదే అవుద్ది, మీరు నాకు మాట ఇవ్వాలి. మాటే కదరా, తీసుకో. అయ్యగారు, మీరు మరి మాట తప్పకూడదు. తప్పనులేరా? ఏం లేదు అయ్యగారు, వేసుకోవడానికి 2 మంచి జత బట్టలు ఇప్పించండి చాలు. వేసుకోవడానిక చూసుకోవడానిక? అయ్యగారు, ఏంటి అంతమంది అనేశారు? ఏం లేదురా, ప్యాంటుకు తక్కువ లెక్కరికి ఎక్కువ ఏమంటావురా? ఫైనల్ గా ఒక పని చేయి, నా చేతి రుమాలు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో ఈసారికి. అసలే సంబర కదరా, సమ్మగుంటది, సర్దికి పో. షో షోనా ఏంటి అయ్యగారు ఇది? మై కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. మార్నింగ్ సార్. మార్నింగ్. నా ఫైల్. ఓకే, గుడ్ క్వాలిఫికేషన్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఆఫీస్లో కూడా మంచి శాలరీ ఇచ్చారు, అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఎప్పుడూ ఒకే చోట జాబ్ చేయడం నచ్చదు సార్. ఒకవేళ ఈ జాబ్ మీకు ఇచ్చినా మా కంపెనీ నుంచి కూడా వెళ్ళిపోతారా? 2 వర్క్ రిజైన్ చేయండి సార్, దట్స్ మై ప్రామిస్. ఓకే, కన్ఫర్మ్ చేయి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. మీ రెజ్యూమ్, మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మా కంపెనీలో మిమ్మల్ని టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. టైం 11 అయింది, చెయ్యి ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? కాల్ చేద్దామా? ద పర్సన్ యు ఆర్ కాలింగ్ ఇస్ నాట్ ఆన్సరింగ్. Please try later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. హలో, చెప్పమదు. మహేష్, జేఎన్టీ ఇంకా ఆఫీస్కి రాలేదు. వాడు ఇంకా రాడు ఆఫీస్కి. ఆఫీస్కి ఎందుకు రాడు? వాడు వేరే ఆఫీస్ లో జాయిన్ అయ్యాడని నీకు తెలీదా? ప్రాబ్లం ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు, ఏమన్నా జరుగుంటుందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? అనన్య, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్నగారు. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చాలా దిగులుగా ఉంటున్నావు, ఏమైంది తల్లి? ఏం లేదు నాన్నగారు, కొంచెం హెల్త్ బాగాలేదంతే. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, 2 రోజులు రెస్ట్ తీసుకో, అన్ని అవే సర్దుకుంటాయి. ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్, కొంచెం మైండ్ అయినా రిలీఫ్ ఉంటుంది. ఇదేంటిది, ఇంకా వాయిస్ వస్తుంది, నేను ఒక్కనే ఉన్నానుగా. ఆ ఒకలే. ఉప్పు 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 ఉప్పు. ఇదేదో తేడాగా ఉందేంటి, ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి అనిపిస్తుంది?
గుడ్ మార్నింగ్ సార్. సార్ టీమ్ లీడర్గా నువ్వు మన స్టాఫ్ని బాగా హ్యాండిల్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 3 మంత్స్లో మనం అనుకుంటున్న ప్రాజెక్టు హైలో ఉండేటట్టు చూడు. ఓకే సార్. ఓకే, ఐల్ హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్, కీప్ ఇట్ అప్. అదంతా ఓకే. సార్, మీకోసం ఎవరో మధు అనే మేడం వచ్చారు, క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నారు. మధు? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? సరే, నేను వస్తాను వెళ్ళి. ఓకే సార్. నా మీ బావే. ఏంటి అనన్య, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళి బుద్ధిగా చదువుకో. పల్లెటూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు. ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అస్సలు నమ్మొద్దు. వీళ్ళలో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది. వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని. బావా, అత్త కొడుకువని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు. ఈ విషయం కానీ మా నాన్నకు తెలిసిందనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అయినా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని ఏడిపించడం తప్పనిపించట్లేదా? ఇంకొకసారి నా వెంట పడినా, నా జోలికి వచ్చినా మా నాన్నతో చెప్తాను. చెప్పుకోవే, ఏం చేస్తారో నేను చూస్తాను. ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు. పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా, అదే ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యు. ఏమైందమ్మా అనన్య? అమ్మా, కాలేజ్కి వెళ్ళే దారిలో బావ నన్ను అడుగు పట్టుకుని అల్లరి చేశాడమ్మా. ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయిందమ్మా. ఊరుకో అమ్మా, బాధపడకు, నేను మీ నాన్నతో మాట్లాడతాను. వాడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు. మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల, చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను. లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తల్లి. నేను ఇక్కడుండి చదువుకోలేనమ్మా, సిటీకి వెళ్ళి చదువుకుంటానమ్మా. నాన్నకి చెప్పి నువ్వే ఏదోలా ఒప్పించాలమ్మా, ప్లీజ్. నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నువ్వు వదిలి ఉండలేదు. ఆయన ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఈ బాధను అనుభవించలేను. తీసుకోండి. ఏమండి, మన అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు. అందరి పిల్లలు పట్టణంపై చదువుకుంటున్నారు. మన అమ్మాయి అనన్యని కూడా సిటీకి పంపి చదివిద్దామండి, మీరేమంటారు? ఆలోచిద్దాం. అనన్యకి ఇష్టమైతే అలాగే చేద్దాం, కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా? ఆలోచించు. ఆలోచించేది ఏముందండి, మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా. అమ్మాయి ఇష్టాన్ని మనం కాదనలేముగా అండి. అలాగే, నీ ఇష్టం. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నానే. నేను కూడా మా ఊరు వెళ్తున్నానే. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా మనందరం మళ్ళీ ఎక్కడో చోట తిరిగి కలుస్తాం కదే. లేకుంటే అందరూ మా ఊరు వచ్చేసేయండి, సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం. అనన్య ఒప్పుకుంటే నేను రెడీ. ఏమంటావే అనన్య? మా నాన్న సాయంత్రానికే వచ్చేయమని చెప్పారే. మీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా? అమ్మో వద్దు, మా అమ్మ నాన్న చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమ్మ నాన్న చెల్లి అంటావు, నీకంటూ స్పేస్ లేదా? ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడే మనం జాలీగా ఉండేది? మనకిప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా, తర్వాత ఎలాగో జాబ్ చేయాలి, అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు ఏం అడగొద్దు. సార్, బాస్ పిలుస్తున్నారు. నేను వస్తాను వెళ్ళు. ఓకే సార్. ఏ రాజయ్, ప్రాజెక్ట్ చేయకుండా కూర్చున్నావు, ఎప్పుడు పూర్తి చేద్దామని? రే,
10 రోజులు టైం తీసుకునే ప్రాజెక్ట్ని 2 డేస్లో కంప్లీట్ చేయమంటే కష్టం సార్. అది కాదురా, నువ్వు చేయగలవని ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా, ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయరా. ప్రతిసారి ఇలా అంటే కష్టం రా. అది కాదురా, అర్థం చేసుకోరా. బాస్, కంప్లీట్ అయింది. థ్యాంక్స్ రా. సారీ మాధవ్. ఇట్స్ ఓకే. ఆర్ యూ ఫ్రీ నౌ? లేదు, కొంచెం బిజీగా ఉన్నా. ఎందుకలా అడుగుతున్నావు? ఫ్రీ అయితే బయటికి వెళ్దామా? సారీ మాధవ్, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్. సరే. రే మహేష్, సారీ రా. ఏమనుకోకు, ఈ ఆఫీస్లో రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏ పాపం, ఏం తక్కువైంది? అన్నీ ఎక్కువే రా. మన బాస్గా టార్చర్ భరించలేకపోతున్నాను. ఏమైందిరా? వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు, అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. పైగా వాడు నిన్న మంచి ఫ్రెండ్స్ కదా, అందుకని. సరే, నీ ఇష్టం కానీ. థ్యాంక్స్ రా.